హాయ్ గాయ్స్, నేను లాస్ట్ వీడియో వచ్చేసి మీ ఇంట్లో కూర్చొని జాబ్ ఎలా అప్లై చేయాలి చెప్పాను కదా. సో ఒక మంచి జాబ్కి అప్లై చేయాలంటే ఒక మంచి రెజ్యూమ్ అయితే కంపల్సరీ అనమాట. ఎందుకంటే మీ రెజ్యూమ్ ద్వారానే మీకు ఎలాంటి జాబ్ ప్రొవైడ్ చేయాలి అండ్ మీకు సాలరీ ఎంత ఇవ్వాలి అది డిసైడ్ అయితే చేస్తుందన్నమాట. ఎందుకంటే మనం 15-20 సంవత్సరాలు చదువుకున్న అన్ని ఒక చిన్న పేపర్లో అయితే మనం అయితే వాళ్ళకైతే ప్రొవైడ్ చేయలేదు. సపోజ్ మీ రెజ్యూమ్ చూసి మీ పై అధికారి ఇంప్రెస్ చేయాలనుకోండి, సో వాళ్ళైతే మంచి మంచి జాబ్స్ అండ్ మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో నేను వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ ఫోన్ ద్వారానే మీరు ఎలాంటి ఇంటర్నెట్ సెంటర్ వెళ్ళకుండా మీరు ఫోన్ ద్వారానే మీరు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఇన్ కేస్ మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక PDF అయితే ఉంటుంది అనమాట. సో PDFని ఎడిట్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీకు అయితే రెజ్యూమ్ అయితే ఇస్తామన్నమాట. సో దీంట్లో నుంచి ఏంటంటే డిఫరెంట్ టైప్లో రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగానే, ఎలాంటి ఛార్జెస్ అయితే పే చేయకుండా మీరైతే ఫ్రీగానే చేసుకోవచ్చు అనమాట. సో వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి, నేను ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మీ ఫోన్ అయితే ఓపెన్ చేయండి. సో ఫోన్ ఓపెన్ చేసినాక ఇక్కడ ప్లేస్టోర్కి అయితే వెళ్ళండి. సో ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ రెజ్యూమ్ మేకర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ చాలా వస్తాయి, బట్ ఇదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి అన్నమాట. సో ఇదైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో చేసుకున్నాక ఇక్కడ ఓపెన్ ఉందిగా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన ఇక్కడ ప్లేస్ అయిపోయింది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ ప్రొఫైల్ నేమ్ అయితే ఉంటుంది. సో మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి, ఎనీ నేమ్ ఎంటర్ అయితే చేసుకోండి అన్నమాట. సో మనం ఏ నేమ్ ఎంటర్ చేసినా యాడ్ ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో నేమ్ ఎంటర్ చేసినాక ఇక్కడ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ అయితే చేయండి అనమాట. సో మీ ఎంటర్ చేసిన ఇక్కడ రెజ్యూమ్ హెడ్లైన్ అనేది ఉంది కింద. సో మీరు అయితే అక్కడైతే మ్యాక్సిమం రెజ్యూమ్ అయినా టైప్ చేయండి. సో రెజ్యూమ్ అని టైప్ చేసినాక పైన చూస్తే అప్లోడ్ ఉందిగా, సో దాన్ని క్లిక్ చేస్తే మీ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఇన్ కేస్ అప్లోడ్ చేయకపోతే మీరు స్కిప్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే ఫోటో అయితే అప్లోడ్ చేయండి. సో ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నా, క్రాప్ ఉందిగా, సో పైన దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినాక కొంచెం వన్ స్టెప్ అయితే బ్యాక్ అయితే రండి అనమాట. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఉందిగా, సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తే ప్లేస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకైతే కొన్ని అయితే వాళ్ళే అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. సో మళ్ళీ అయితే బ్యాక్ రండి, ఇక్కడ స్కిల్స్ అనేది మీద ట్యాప్ అయితే చేయండి అనమాట. సో స్కిల్స్ ఏంటంటే మీకు ఏమొచ్చు, మీకు ఇది కాకుండా మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఏం వచ్చు అనమాట, ఏం నాలెడ్జ్ ఉంది, సో అదైతే ఎంటర్ చేయాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ అయితే నేను టీమ్ని అయితే లీడ్ చేయగలను. సో తక్కువ మందితో లో బడ్జెట్లో నేనైతే ప్రాజెక్ట్ అయితే నేను చేయగలను అని ఎంటర్ చేస్తున్నాను. సో మీకు వీడియో ఎడిటింగ్ కానీ ఫోటోషాప్ కానీ ఎనీ యాడ్ అయితే కింద ప్లేస్ ఐకాన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మీరు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. కానీ మీకు అయితే అది వచ్చి ఉండాలి. సో దాన్ని ఇంకా బ్యాక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో మీకు ఇది కాకుండా దీనికన్నా ముందు ఏ కంపెనీలో వర్క్ చేశారు, సో అదైతే అడుగుతుంది. సో ఇది ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. సో ఆర్గనైజేషన్, సో ఏ ఆర్గనైజేషన్ కంపెనీ అంటే వర్క్ చేశారు, ఏ కంపెనీ కింద మీరు అయితే వర్క్ చేశారు, సో అదే కంపెనీ నేమ్ అయితే మీరైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ డిజిగ్నేషన్ అయితే ఎంటర్ చేయాలి అనమాట. సో డిజిగ్నేషన్ అంటే మీరు ఆ కంపెనీలో ఏం వర్క్ చేశారు, అంటే మీ ఏ మీకు ఏ జాబ్ ఇచ్చారు, యాజ్ ఏ మేనేజరా, లేదా అసిస్టెంటా, లేదా ఇక టీమ్ లీడరా, సో ఏమి ఇచ్చారు, సో అదైతే ఎంటర్ చేయాలి. డిజిగ్నేషన్ అంటే మీరు ఆ కంపెనీలో మీ రోల్ ఏంది, సో అదైతే ఎంటర్ చేయాలి. సో నేనైతే ఇక్కడ టీమ్ లీడర్గా అయితే వర్క్ చేశానని చెప్పాను. సో ఇక్కడ మీరు అయితే ఫ్రమ్ డేట్, ఎప్పుడు నుంచి వర్క్ చేశారు, సో ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారు, సో అది కూడా అడుగుతుంది. అండ్ ఎప్పుడు మీరు రిజైన్ చేశారు, సో అది కూడా అడుగుతుంది. బట్ బీ కేర్ఫుల్, సో వాళ్ళైతే అడుగుతారు అన్నమాట. సో రెస్పాన్సిబిలిటీ ఏంది, మీరు అక్కడ మీ రెస్పాన్సిబిలిటీ ఏంది, మీరు అక్కడ ఏం వర్క్ చేయాలి, సో మీరు టీమ్ని ఎలా మేనేజ్ చేయాలి, అది అన్నమాట రెస్పాన్సిబిలిటీ అని తెలుసు కదా. సో ఇక్కడ నేనైతే నేను టీమ్ మేనేజ్మెంట్ చేయడం చేశానని చెప్పాను అనమాట. సో ఇక్కడ మళ్ళీ అయితే బ్యాక్ రండి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ కంపెనీలో మీరు ప్రాజెక్ట్ చేసి ఉంటారు కదా, సో మీరు ప్రాజెక్ట్ ఏం చేశారు, సో దాని గురించి అయితే ఇక్కడైతే ఎంటర్ చేయను అనమాట. సో ఇక్కడ నేను స్మార్ట్ హోమ్ ఎనర్జీ మానిటర్ అని టైప్ చేశాను. సో రోల్ ఏంది, మీరు నా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అని టైప్ చేశాను. సో డ్యూరేషన్, ఎన్ని మంత్స్లో మీరు ఆ ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేశారు, సో అదైతే అడుగుతున్నమాట. సో నేనైతే 6 మంత్స్లో అయితే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేశాను అని చెప్పాను. సో టీమ్ సైజ్ ఎంత, మీరు ఎంత మందితో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. సో నేనైతే 3 మెంబర్స్ అయితే నేనైతే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేశాను అని చెప్పాను. సో కింద చూస్తే ప్రాజెక్ట్ డీటెయిల్స్, మీరు ప్రాజెక్ట్ చేసి ఉంటారు కదా, సో దానికి డీటెయిల్స్ అయితే అడుగుతారు అన్నమాట. సో అందుకోసమే మీకు చేసి ఉంటేనే ఎంటర్ చేయండి, లేకపోతే అవసరం అయితే లేదు అనమాట. సో మళ్ళీ అయితే బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చినాక ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, సో మీరు 10th, ఇంటర్, డిగ్రీ ఎనీ ఎంతవరకు చదువుకున్నారో, సో అంతవరకు మీరు ఏ కోర్స్, అంటే మీరు చదువుకుండా కూడా మీరు ఏ వేరే యాక్టివిటీ చేశారు, సో అన్నీ అయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను SSC కంప్లీట్ చేశాను, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ నుంచి. సో గ్రేడ్ ఎంత, నాకు ఏ ఇయర్స్ పాస్ అయ్యాను, సో అది ఎంటర్ చేశాను. ఇక్కడ నేనైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ అక్కడ నుంచి అయితే నేనైతే కంప్లీట్ అయితే చేశాను.
ఎడ్యుకేషన్ తెలంగాణ అయితే నుంచి అయితే నేను కంప్లీట్ చేశాను. సో ఇక్కడ మీరు గ్రేడ్ ఎంత, నాకు మార్క్స్ ఎంత వచ్చిందో సో అదైతే అడుగుతున్నమాట. సో నేను 754 అయితే ఎంటర్ చేశాను, ఈ ఇయర్లో కంప్లీట్ అయింది. అండ్ థర్డ్ వచ్చేసి నేను డిగ్రీ కూడా చేశాను అనమాట. సో డిగ్రీ ఏ యూనివర్సిటీ నుంచి చేశారు, సో నేను డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే నేను అదైతే డిగ్రీ అయితే కాయిపోయింది అనమాట. సో నేను అదైతే ఎంటర్ చేశాను. సో ఇక్కడ గ్రేడ్ ఎంత, మీకు మార్క్స్ ఎంత వచ్చింది, సో అదైతే ఎంటర్ చేయాలి. సో నాకు 650 అండ్ ఈ ఇయర్లో కంప్లీట్ చేశారు, 2024లో కంప్లీట్ చేశాను. సో మళ్ళీ బ్యాక్ రండి. సో ఇక్కడ అడిషనల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో ఇక్కడ అయితే అడుగుతుందన్నమాట. సో ఇది స్కిప్ చేసినా కూడా పర్లేదు, బట్ మ్యాక్సిమం ఎంటర్ చేయండి, ఎందుకంటే రిజ్యూమ్ చూడడానికి బాగుంటుంది. సో ఇక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేయాలి. సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, సో నాకు అయితే 5 వచ్చు కాబట్టి 5 అయితే ఎంటర్ చేస్తున్నాను. సో వాళ్ళు మాట్లాడతారు కూడా, సో బీ కేర్ఫుల్ చేసేటప్పుడు. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ సింగిలా, మ్యారీడా, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే దాని మ్యారీడ్, నేషనాలిటీ ఏంది హిందీ, ఇక రిలీజియన్ ఏంది హిందూ, సో జెండర్ ఏంది మేల్ ఫీమేల్, సో అదైతే అడుగుతున్నమాట. సో ఇక్కడ సో లాస్ట్కి అయితే ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నమాట. సో డిక్లరేషన్ అంటే మీ ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చు. నేనైతే నేను పైన ఇచ్చిన దాంట్లో అయితే నేను అన్నీ అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను, నాలెడ్జ్ ప్రకారం నేనైతే అన్నీ ప్రొవైడ్ చేశాను అంది. సో ఇక్కడ మనం సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్న వన్స్ మనం బ్యాక్ వచ్చాం అనుకోండి, సో ఇక్కడ మనకు షో రిజ్యూమ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ అయితే చేసుకోండి అన్నమాట. సో ఇక్కడ మీకు అయితే 12-15 రిజ్యూమ్ టైప్లో అయితే ఉంటుంది అన్నమాట. సో మీకు ఏ టైప్లో కావాలో సో ఆ టైప్లో అయితే మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇన్ కేస్ మీరు దీంట్లో రెజ్యూమ్లో మీకు రెజ్యూమ్ చేసేటప్పుడు మిస్టేక్ చేసిండం కూడా నో ప్రాబ్లం. సో మీ తర్వాత కూడా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్లో మీరు వెళ్ళి మీరైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అలా అయితే మీరైతే ఈజీగా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కింద మీకు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ సో లాస్ట్లో మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మన డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రింట్ అయితే చేసుకోనట. సో ఒక 2 రూపీస్ నుంచి 5 రూపీస్ ఇస్తే మీకు అయితే ఎలాంటి షాప్లో అయినా మీకు అయితే రిజ్యూమ్ అయితే చేసి ఇస్తారు. సో ఇంట్లో కూర్చొని మీరు ఇలా మంచిగా మీకు నచ్చినట్లు మీకు ఎలా డిజైన్ కావాలో ఆ డిజైన్లు అయితే మీరు చేసుకోవచ్చు. బెటర్ మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళకుండా ఇలా అయితే మీరు అయితే ఈజీ వేలో అయితే మీరు చేసుకోవచ్చు. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మనం చూసాం ఫైల్లో అయితే వెళ్ళండి. సో ఫైల్లో వెళ్ళినాక ఇక్కడ మనకైతే ఫస్టే కనిపిస్తుంది చూడండి, సో రెడ్ కలర్లో. సో ఇలా ఇక్కడ వన్స్ సో రెజ్యూమ్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో రెజ్యూమ్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఏమైనా కరెక్షన్ ఉంటే మళ్ళీ యాప్లో వెళ్ళి అయితే మీరైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీ ఫ్రెండ్ కానీ ఎవరికైనా కావాలంటే వాళ్ళకు కూడా చేసి పెట్టుకోవచ్చు, ఓకేనా? సో ఇలా అయితే మీరు వితౌట్ మనీ ఇన్వెస్ట్ చేయకుండా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.